హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ చక్కెరగా ఛానల్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్ళిరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు వీడియో సగ్గుబియ్యం మురుకులు, జంటకులు, మురుకులు, చక్రాలు ఏ పేరును పిలిచినా మన అచ్చ తెలుగులో జంతికలు. సగ్గుబియ్యం ఒరిపిండితో జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఈరోజు 2 గ్లాసులు వరిపిండి, 2 గ్లాసులు వరిపిండికి మేము 1 పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం. ఈ సగ్గుబియ్యాన్ని వరిపిండిలో వేసి వరిపిండి సగ్గుబియ్యం మిక్స్ అయ్యేలాగా బాగా పిండి అంతటిని కలుపుకోవాలి. కలుపుకున్నారు కదా, అదే పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా సాల్ట్ అంతా పిండిలో కలిసిలా కలుపుకోవాలి. కలుపుకున్నారు కదా, కలుపుకున్న తర్వాత అదే పిండిలో 1 స్పూను వాము కూడా వేసుకుని మొత్తం పిండి అంతా కలిసిలాగా ఈ వామును కూడా ఆ పిండిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో చక్రాలు, జంతికలు మనకి బాగా గుల్లగా రావడానికి వేడి నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు బాగా మసిలిలాగా మరిగించుకోవాలి. ఈ మరిగించిన వేడి నీళ్ళు 2 గ్లాసుల వరిపిండికి మ్యాక్సిమం 2 గ్లాసులు వాటర్ అనేది సరిపోవచ్చు. మీరు చూసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. ముందుగా చూసారు కదా, మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మీరు ఈ నీళ్ళు సరిపడినని నీళ్ళు పోసుకుంటూ గరిటెతో మొత్తం పిండంతా తడిచేలాగా వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు మీరు ఎంత మరిగి నీళ్ళు పోస్తే అంత గుల్లగా వస్తాయి జంతికలని గుర్తుంచుకోవాలి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా పోసిన తర్వాత ఇలా మెత్తగా స్మూత్గా పిండిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఈ పిండిని జంతికలు కొట్టడంలో మనకు నచ్చిన షేప్లో మనకి 4 కన్నాలు ప్లేట్ అయితే 4, మేమైతే 1 కన్న ఉన్న ప్లేట్ తీసుకున్నాం. అదే ప్లేట్లో మేము ఈ చక్రాలను తయారు చేసాం. మొత్తం పిండంతా ఈ చక్రాల గద్దె నిండా పెట్టి దాన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఈ పిండిని మనం నచ్చినట్టు జంతికల రూపంలో కావాలంటే జంతికల రూపంలో ఇలా ప్లేట్లో నెమ్మదిగా జంతికలా చుట్టుకొని
చుట్టుకోవచ్చు. పోయి పైన నూరి ఆయిల్ వేడైన తర్వాత మనం డైరెక్ట్గా కూడా ఇలా జంతికలు అనేవి చుట్టేసుకోవచ్చు. మీకు ఎంతో ఈజీగా అయిపోవాలి అనుకుంటే చూసారు కదా నేను చేస్తున్నాను. అలా నూనె మరిగేటప్పుడు నూనెలో మనం ఇలా చక్రాలు తిప్పేసుకుంటే ఎంతో ఈజీగా పని అయిపోద్ది మనకి. ఈ మరుగుతున్న నూనెలో చూసారా ఎంత గుల్లగా కనిపిస్తున్నాయో జంతికలు. మొత్తం అన్నీ చుట్టేసుకున్న తర్వాత మనం ఇలా రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల ఎంతో టేస్టీగా గుల్లగా చూసారా నూనె అసలు పీల్చకుండా ఎంతో టేస్ట్గా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్.